స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సింపతి వేవ్ కనిపించటం లేదు అని ఒక ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఉన్నమాట, నిజం వాస్తవం ఉంది. దానిలో సింపతి వేవ్ పెద్దగా కనిపించట్లేదు. కారణం, అవినీతి అనేది ఎజెండా అంశంగా ప్రజలు భావించటం లేదు. రాజకీయ అవినీతి అనేదాన్ని సీరియస్గా పబ్లిక్ పట్టించుకోవడం లేదు అనేది జగన్ గెలుపు మనకు తెలియజేస్తుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. ఇదంతా ఫోకస్ చేసి రోజువారీ ప్రజలకు కన్వే చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు ఇవేవి పట్టించుకోకుండా ఆయనకి 151 ఎమ్మెల్యేలని ఇచ్చారు, ఒక భారీ విజయాన్ని ఆయనకి అందించారు. కాబట్టి అవినీతి అనేది ఎజెండా అంశం కాదు. రెండోది, సింపతి వేవ్ లేకపోవడానికి ఇది ఒక కారణం, సింపతి అంత బలంగా కనిపించకపోవడానికి. కానీ కొన్ని సెక్షన్స్లో ఏమిటి ఇలా చేస్తున్నారు అంత అంటే, ఆయన్ని బయట ఉంచి విచారణ చేయొచ్చు కదా, ఎందుకు జైల్లో వేసి వేధిస్తున్నారు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం కూడా ఉంది. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఈ వ్యవహారంలో జగన్ గారికి ఉంది. చంద్రబాబు గారిని లోపల వేయటము అనే దానిలో అంత ఉత్సాహంగా కేంద్రం పచ్చజెండా ఎందుకు ఊపింది అనే విషయంలో ఒక్కసారి మనం తొంగి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే తనని సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు సోనియా గాంధీతో పాటు చంద్రబాబు పాత్ర కూడా ఉంది, ఇతను కూడా నా కేసులో విలన్ అని ఎలాగైతే అనుకుంటున్నాడో అనుకుని ఈ కార్యక్రమానికి ముందుకు అడుగు వేశాడో, అలాంటి ఆలోచనే అమిత్ షా గారికి కూడా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీతో స్నేహం వద్దు అని చంద్రబాబు గారు అనుకున్నప్పుడు ఆయన కొంచెం ఘాటు విమర్శలే చేశాడు ఎన్నికల ప్రచారంలో. ఆ తర్వాత కూడా ఈ ప్రచారంలోనూ ఆ తర్వాత మాట్లాడిన వ్యాఖ్యల్లోనూ ఆయన మోడీ కంటే కూడా నేనే సీనియర్ని అని చెబుతూ అమిత్ షా గురించి అతను దాదాపుగా చాలా సబ్జూనియర్ బచ్చా అన్న లెవెల్లో కూడా మాట్లాడేశాడు. ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయినాయి. రికార్డ్ అయ్యి ఏదో పద్ధతులు అంటే, ఈయన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రేమలేఖలు రాసి బీజేపీతో స్నేహానికి ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాకపోవడానికి ఇదే కారణం. అంటే వాళ్ళ మనసులో ఈయన 2019 ఎన్నికల సందర్భంలోనూ ఆ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యల తాలూకా ఇంపాక్ట్ ఉంది. అంటే అమిత్ షా గారు ఎంత పర్టికులర్గా విషయాల పట్ల ఉంటాడు అనేదానికి ఇంకొక ఉదాహరణ చెప్పచ్చు. చిదంబరం గారు ఈయన అరెస్ట్ చేయించాడు, కాబట్టి దానికి ప్రతీకారంగా ఆయన చిదంబరంని వడ్డీగా ఆయన కొడుకుని కూడా అరెస్ట్ చేయించి లోపల పెట్టించాడు. ఇంత కాన్షియస్గా ఇంత స్ట్రైట్గా ఉంటుంది వ్యవహారం. కాబట్టి చంద్రబాబు విషయంలో కూడా ఆయన అలాగే స్పందించి ఎప్పుడైతే ఇటు నుంచి ఈ ప్రపోజల్ వచ్చిందో దానికి ఓకే చెప్పారు. ఆయన ఓకే చెప్పారు, జగన్ గారు ముందుకు అడుగు వేశాడు, అయిపోయింది, చంద్రబాబు గారిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. జైల్లో కూర్చోబెట్టిన తర్వాత చంద్రబాబు గారికి బీజేపీతో ప్రయాణం లేదు ఇక అనేది స్థిరమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఈ విషయంలో. అంటే ఇప్పటిదాకా కొంత, మొన్న రామారావు గారి నాణ్యం విడుదల చేసినప్పుడు కూడా ఆయన నడ్డాతో మాట్లాడాడు, ఏమిటి పరిస్థితి, ఏపీలో కండిషన్ ఏంటి, టీడీపీ బీజేపీ జనసేన ఐక్య కూటమి ఏర్పడడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఇవి కొంత మాట్లాడాడు ఆయన. అయితే ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది ఆయనకి, నో బీజేపీ అని. బీజేపీ తనతో లేదు, రాదు అనే విషయం కూడా స్పష్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త వ్యూహంతో తెలుగుదేశం మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ గారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన్ని బయట ఉంచి విచారించవచ్చు కదా, ఎందుకు జైల్లో పెట్టి వేధిస్తున్నారు అని కూడా మాట్లాడింది ఆవిడ. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఖండించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమితోనూ లేడు, ఎన్డీఏతోనూ లేడు, నేషనల్ లెవెల్లో ఏ కూటమితోనూ ఆయనకు ప్రస్తుతం ప్రత్యక్ష సంబంధాల్లో లేడు ఆయన. అయినప్పటికీ ఇండియా కూటమి చంద్రబాబు వైపు చూస్తోంది అనేది
మమతా బెనర్జీ రాహుల్ గాంధీలు ఇచ్చినటువంటి ప్రకటన నుంచి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈయన ఇప్పుడు ఇండియా ఇతనికి మద్దతు ప్రకటిస్తే, తెలుగుదేశానికి మద్దతు ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అదనంగా చంద్రబాబు గారి ఖాతాలో పడే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కు ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది, అది గత రెండెన్నికల్లోనూ పరాభవాన్ని పరాజయాన్ని భరించినప్పటికీ దానికి ఉండేటువంటి ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ దానికి ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం వెతుకుతున్నటువంటి ఓటర్లందరికీ రాహుల్ గాంధీ హీరోగా కనిపిస్తున్నటువంటి ఒక సందర్భం ఉంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరి ఓట్లు కూడా కాంగ్రెస్తో ట్రావెల్ అవుతాయి. కాంగ్రెస్ ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి ఈ అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. అందుకని రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఈ కొత్త ఇమేజ్లో నుంచి కూడా ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత కన్సాలిడేట్ అయ్యి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ లెఫ్ట్ పార్టీలు కూడా ఈ కూటమితోనే కొనసాగుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొంత ఇమేజ్ పెరిగింది, అంటే ఆయనకు ఓట్ బ్యాంక్ పెరిగింది. ఈ పెరిగిన ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. అంటే తెలుగుదేశము, కాంగ్రెసు, లెఫ్ట్, జనసేన కలిసి ఒక కూటమిగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బీజేపీ విడిగా చేస్తుంది, వైసీపీ విడిగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఓటు బ్యాంకు చెదరకూడదు అనేటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం అమలు అయ్యే అవకాశం ఉంది. కొంతమేరకు బీజేపీని పోటీగా పరిగణించక్కర్లేదు. ప్రధాన పోటీ ఈ కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య కేంద్రీకృతం అయి ఉంటుంది. ఈ కూటమి గెలవడానికి కొంత స్కోప్ ఉంది ఇప్పుడు. అంటే కొత్తగా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వటం, అలాగే జనసేన తేల్చుకోవాల్సిన పరిస్థితి దాపురించటం, ఈ రెండు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పరిణమించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అరెస్టు వలన, అంటే చంద్రబాబును అరెస్ట్ చేయటం వలన సింపతి రాకపోయి ఉండొచ్చు, దీని మీద పెద్దగా జనాలు ఎమోషనలైజ్ అయి ఉండకపోవచ్చు, ఏదో జరిగిందిలే అని అనుకోవచ్చు, దీనివలన పోయే ఓట్లేమీ లేవు అనే విషయం జగన్ గారికి నిర్ధారణ అయి ఉండొచ్చు, తెలుగుదేశానికి కలిసి వచ్చే ఓట్లు లేవు, జగన్ గారికి పోయే ఓట్లు లేవు అనే విషయం కూడా క్లారిటీ వచ్చినప్పటికీ, ఇందాక నేను చెప్పినటువంటి పరిణామ క్రమం ప్రకారం తాసు అంటే మనం కాటా వేస్తే ముళ్ళు తెలుగుదేశం వైపే చూపించేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి రేపు ఢిల్లీ వెడుతున్నటువంటి జగన్ గారు డెఫినెట్గా ఇండియా కూటమి కొంత తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరించటం, అలాగే ఈయన విజయానికి దోహదపడేటువంటి కొన్ని అవకాశాలు, పవన్ కళ్యాణ్ ఎపిసోడు, జనసేన రోలు, ఇవన్నీ మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్తో బీజేపీ నాయకత్వం ఏదైనా మాట్లాడుతుందా లేదు, ఎన్డీఏ లీడర్షిప్ ఏదైనా మాట్లాడుతుందా అనేది చూడాలి. ఇది పవన్ కళ్యాణ్ మీద ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ఒక స్టోరీని, అంటే ఒక కాన్స్పిరసీ థీరీని ప్రచారంలో పెట్టేశాయి. కాన్స్పిరసీ థీరీ ఏంటంటే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారట? పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవ్వటం కోసం చేసేటువంటి ప్రయత్నాల కంటే కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పడుతున్న తహతహ చాలా ఎక్కువగా కనిపిస్తోంది, అందుకని ఇతనితో ట్రావెల్ అవ్వకూడదు అని జనసేన కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా ఒక కథనాన్ని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ వెదజల్లుతున్నారు. నిజమా ఇది? అంటే వాస్తవానికి భౌతిక పరిస్థితులకు ఇది విరుద్ధం. ఎందుకు విరుద్ధమని చెప్తున్నామంటే క్యాడర్ నుంచే ప్రెజర్ ఉంది పవన్ కళ్యాణ్ మీద. ఆయన మనసులో బీజేపీతో ట్రావెల్ అవ్వాలనే కోరిక ఉంది ఆయనకి. అయితే క్యాడర్ నుంచి డిమాండ్ ఉంది, జగన్తో మనం తేల్చుకోవాలి అమీ తుమీ. ఆ తేల్చుకోవాలంటే చంద్రబాబుతో ఐక్య సంఘటన కట్టడమే బెటరు. కాబట్టి మీరు తొందరపడి బీజేపీ కౌగిల్లోకి వెళ్ళకండి, వెళితే వైసీపీకి కూడా మీరు కొంత లొంగాల్సి ఉంటుంది, వైసీపీ కౌగిలిలోకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేసి యాంటీ జగన్ ప్రోగ్రాము, యాంటీ జగన్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి డిమాండ్ క్యాడర్ వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయన మనసులో బీజేపీ ఉన్నప్పటికీ
కేడర్ అభిప్రాయాలకు తల ఒగ్గి ఆయన మన రోడ్డు మీదకి వచ్చాడు, నడిచాడు, పడుకున్నాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఈ కాన్స్పరసీ థియరీలో వాస్తవం లేదు. సో జనసేనకి పెరిగినటువంటి ఇమేజు, పెరిగినటువంటి ఓట్ బ్యాంకు, కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి పెరిగిన ఇమేజ్ తీసుకొచ్చినటువంటి కొత్తగా యాడ్ చేసినటువంటి ఓట్లు, కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకుకి యాడ్ అయినటువంటి ఓట్లు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ జైల్లో వేయటం అనేది సింపతిగా మారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తుంది అనుకున్న వాళ్ళు ఇది జరగదు అనే నిర్ధారణలకు వచ్చినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా, అంటే రాజకీయ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా, తెలుగుదేశం పార్టీ వెనకాల మొబలైజ్ అవుతున్నటువంటి పార్టీల శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు మెరుగుపడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు అంత ఈజీగా ఉండదు అనేది అయితే క్లారిటీ. చూద్దాం చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఏ మేరకు సఫలీకృతమై ఆయన ఇదే ఊపుని, ఇదే ఇమేజ్ని చివరి వరకు నిలబెట్టుకుని ఆయన బరిలో ఉన్నప్పటికీ, లేకపోయినా బెయిల్ వచ్చినా రాకపోయినా విజయం సాధించడానికి ఆయనకు ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో విజయం సాధించి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలని అయితే కోరుకుందాం. తర్వాత ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగితే, రేపు తెలుగుదేశం పార్టీ గెలిచి వైసీపీని అరెస్టులు చేస్తే, లేదు వైసీపీ తర్వాత గెలిచి టీడీపీ నాయకులను అరెస్ట్ చేయటం, ఇలాంటి ఒక ప్రతీకార కార్యక్రమాలు ప్యారలల్గా జరగటం కూడా అది వాంఛనీయం కాదు. కాబట్టి అలాంటివి కొంత తగ్గి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మారినటువంటి జాతీయ పరిస్థితుల రీత్యా కొంత తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది అనేదాన్ని అయితే యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి ఉంది.